ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయంలో మన మధ్యలో ఉన్న సిస్టర్ శారద గారు ఒక మంచి పాట పాడతారు. మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. జీవితమంతా నీ ప్రేమగాన ప్రణుతిల్తుమో యేసు ప్రభువా, ప్రచురిల్తుమేమో నీ కీర్తి ఆనందగానంబుతో. జీవితమంతా నీ ప్రేమగాన ప్రణుతిల్తుమో యేసు ప్రభువా, ప్రచురింతుమేమో నీ కీర్తి ఆనందగానంబుతో. సర్వ సమయములలో నీ స్తుతిగాను ఎల్లా వేళలయందు నీ నామజాను. సర్వ సమయములలో నీ స్తుతిగాను ఎల్లా వేళలయందు నీ నామజాను. మా కదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు మో రక్షక, స్తుతియింతు మో రక్షక. ఇది నానా మరొక అంశం ద్వారా నేను మీ మధ్యకు రావటం జరిగింది. గత ధ్యానాంశాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మీద పలికిన మూడవ మాట, మరి తాను ప్రేమించినటువంటి తన శిష్యుడికి తన తల్లిని అప్పగించటం, మరి తన శిష్యుడు తల్లిని చేర్చుకోవటం, తల్లి బిడ్డ మధ్య ఉన్నటువంటి బాధ్యతను ఎంతో గొప్ప శ్రమ అనుభవిస్తూ కూడా యేసుక్రీస్తు వారు మరి నిర్వహించినట్లుగా మనం చూసాం. ఈ దినాన మరొక అంశం ద్వారా మనం మాట్లాడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ. గతించిన దినాలన్నిటిలో మమ్మల్ని అందరినీ సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను కాచిన దేవాని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలందరి గృహాల్లో చేరి మీ వాక్యాన్ని వివరించడానికి మీరు నాకు చేసిన కృపకై వందనాలు. వినుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడటానికి, ఆధ్యాత్మికంగా మేలు పొందటానికి తగిన సహాయం దయచేయమని ఈ దీవెనలన్నీ యేసునామలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో ఇకందరికీ నా వందనాలండి. ఈ యొక్క దినాన మన క్రైస్తవ జీవితంలో నేర్చుకోవలసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయండి. అది ఒక్కొక్కటిగా లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేసుకుందాం. క్రైస్తవ భక్తి జీవితంలో మనం దేవుని సంతోషపెట్టేటువంటి విషయాలను నేర్చుకోవటం ఎంతో మనకు అవసరం. దానిలో అసలు మొదటగా నేర్చుకునుట అంటే ఏమిటి అనే దాని గురించి కొద్దిగా మనం మరి పరిశీలన చేద్దామండి. నేర్చుకునుట అంటే కంఠస్థము చేయుట, లేదా అభ్యసించుట, లేదా మరచిపోకుండా ఉండునట్లు క్రమముగా పదే పది చేయుట, ఒక కార్యాన్ని అలవాటు చేసుకునుట, ఎక్కువ ప్రావీణ్యత సంపాదించుకునుట. ఇది నేర్చుకోవటం అంటే ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయన్నమాట. పిల్లలను కొన్ని పాఠాలను కంఠస్థం చేస్తూ ఉంటారు, అభ్యాసం చేస్తూ ఉంటారు తరచుగా, మరచిపోకుండా ఉండనట్లుగా క్రమ పద్ధతిలో పదే పదే ఒక కార్యాన్ని చేయటానికి మరి ఇష్టపడుతూ అలవాటు చేసుకుంటూ ఉంటారన్నమాట. అలవాటు చేసుకునే దాన్ని బట్టి, అభ్యాసం చేసే దాన్ని బట్టి, మరచిపోకుండా ఉండే దానిని బట్టి ఎక్కువ ప్రావీణ్యత సంపాదించుకోవచ్చు. అందుకే నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే మనం ఏమి నేర్చుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన శిష్యులు అడిగారు, ప్రభువా నాకు ప్రార్థన చేయటం నేర్పించండి అని అడిగాడు. ప్రభువా అంటే ఏంటంటే ప్రభుత్వం చేయవాడు, ఆయన సర్వలోకానికే చక్రవర్తి, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. మరి చక్రవర్తితో మనం మాట్లాడేటప్పుడు, మనం ప్రార్థించేటప్పుడు, మన విన్నపాలు తెలియజేసుకునేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయాలి నేర్చుకొని దేవుని దగ్గర మనం చేయటం చాలా మంచిదన్నమాట. లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో
ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు లో ఒకడు వచ్చి, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని శిష్యులు అడిగారు. ఎలా ప్రార్థన చేయాలో నేర్పు అని అడగటంలో ఒక ఉద్దేశం ఏంటంటే మనిష్టానుసారంగా ప్రార్థన చేయటం వేరు, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయటం వేరు. దేవునికి ఇష్టానుసారంగా ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. అది ఎలా? చాలా ప్రార్థనలు ఉన్నాయి, చాలా మందికి ప్రార్థించేవారు ఉన్నారు, చాలా రకరకాల ప్రార్థనలు మనం వింటూ ఉన్నాం. కానీ దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయటం, దేవుని సంతోషపెట్టే విధంగా ప్రార్థన చేయటం అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది ఒక ప్రాముఖ్యమైన పని. అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు రెండవ వచనంలో, అందుకే ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రిని నామం పరిశుద్ధపరచబడునగా కానీ రాజ్యం వచ్చునుగా కానీ అక్కడ పరలోక ప్రార్థన అంతా కూడా వివరించినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కానీ మనం ఏదైతే పొందామో, ఏదైతే పొందవలసి ఉన్నదో అక్కడ గమనించి మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత మనకు కనపడుతూ ఉంది. క్రీస్తు పూర్వం మోషే మరి ఇశ్రాయేలీలందరినీ పిలిపించి ఇట్లా, నేను ద్వితీయోపదేశకాండం 5:1 ఇశ్రాయేలీలారా, నేను వినికిడిలో నేడు చెప్పు కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించండి నేర్చుకుని. ఇశ్రాయేలీలతో నాయకుడైన మోషే మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలీలందరినీ పోగు చెయ్యి, పిలువు, వారితో నువ్వు ఎలా చెప్పు అని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారికి నీ వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించు మనస్సు వారికి ఉండిన ఎంత మేలు. ఆజ్ఞలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, కంత మాత్రమే కాకుండా వాటిని అనుసరించుచు ఉండే మనస్సు కావాలంట. వాటిని అనుసరించుచు ఉండేటువంటి మనసు వారికి ఉంటే ఎంత మేలు. మరి చక్కని మాట ఇది. చాలా మందికి చాలా విషయాలు తెలుసు, కానీ తెలిసిన సత్యాన్ని, తెలిసిన విషయాల్ని అనుసరించడానికి చాలామంది ఇష్టపడలేనటువంటి పరిస్థితి అన్నమాట. తెలియని వారు కొంతమంది, తెలిసిన అనుసరించలేనటువంటి వారు కొంతమంది. ఈ రెండింటి వల్ల దేవునికి మాత్రం సంతోషం ఉండదు. ఒకటి తెలుసుకోవాలి, రెండవది తెలుసుకున్నటువంటి సత్యాన్ని అనుసరించితే మనకి మేలు, దేవునికి ఆనందం. ఇట్టి పని మనకి అభ్యాసం చేసినట్లయితే మరి మనకి ఎంతో దీవెన అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి మనం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 20వ వచనాన్ని మరి 31వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఎవరైనా సరే ఈ యొక్క దేవుని యొక్క కట్టడలను దేవుని యందు భయభక్తులు కలిగి నేర్చుకునేటువంటి విధానంలో మనస్సున ఎవరైనా గర్వించి కుడికి కానీ ఎడముకు కానీ తిరిగిపోకుండానట్లుగా ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడవటం నేర్చుకోవాలి. అనుసరించటం అంటే నడవటం, జీవించి నేర్చుకొని జీవించటం అందులోనన్నమాట. తాను బ్రతుకు దినములన్నిటిలో కూడా ఆ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే దానిని మనం అనుసరించటానికి, అందులో మనం నడవటానికి మనం అభ్యాసం చేయబడతామన్నమాట. చాలామంది గ్రంథంతో పని ఉండదు, చదవటంతో పని ఉండదు, నేర్చుకోవటంతో పని ఉండదు కానీ దీవెనలు కావాలనుకుంటారు, ఆశీర్వాదాలు కావాలనుకుంటారు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలే అనుకుంటారు. కానీ అది సరిపోదండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరైనా సరే ప్రార్థించడం నేర్చుకోండి, నా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోండి, నా యొక్క కట్టడలను అనుసరించి ఆ మనస్సు పూర్తిగా అనుసరించేటువంటి విధానంలో ఎవరో కూడా హృదయంలో గర్వాన్ని రానివ్వద్దు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగొద్దు, నా యొక్క ధర్మశాస్త్రమునంతటినీ కూడా అనుసరించి నడువ నేర్చుకున్నటకు తాను బ్రతుకు దినములన్నిటిలో కూడా గ్రంథాన్ని చేయాలండి, చదువుతూ ఉండాలంట. ఇది ఇశ్రాయేలీయులకు నేర్పించమని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజలను బలపరచటకు, తన ప్రజలను నైపుణ్యము కలిగిన వారిగా, తన ప్రజలను
అనేకమైన సంగతులు అభ్యసించేటువంటి వారిగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 10వ వచనంలో నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా ప్రజలను నా యుద్ధకు కూర్చుము, వారు దేశంలో దేశము మీద బ్రతుకు దినములో నీవు నాకు భయపడ నేర్చుకోవాలి అంటాడు. ఆ పర్వతం దగ్గరికి అందరినీ సమకూర్చయ్యా, నేను నా ప్రజలతో మాట్లాడాలి, వారు బ్రతుకు దినములన్నిటిలో దేశములో వాళ్ళు దేవునికి భయపడటం నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, అలాగే గ్రంథాన్ని చదవటం నేర్చుకోవాలి, ఇక్కడికి వచ్చినట్లయితే దేవునికి భయపడటం కూడా నేర్చుకోవాలి, దేవుని యందు భయము నేర్చుకోవాలంట. వారు నేర్చుకోవటం మాత్రమే కాకుండా వారి పిల్లలకు కూడా నేర్పించాలంట. తమ పిల్లలకు నేర్పించినట్లు వారికి నా మాటలు నేను వినిపిస్తాను, నేనే ప్రత్యక్షంగా మాట్లాడతాను, వారందరినీ ఈ హోరేబు దగ్గరికి నేను సమకూర్చు అని మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు భయపడ నేర్పించాలి, దేశంలో బ్రతుకు దినాలన్నిటిలో నెమ్మదిగా సుఖముగా బ్రతకాలి అంటే నాయందు భయభక్తులు వారు నేర్చుకుని వారి పిల్లలకు కూడా వారు నేర్పించాలి. కాబట్టి నేనే ముఖాముఖిగా వారితో మాట్లాడతాను అని మోషే కాలంలో మరి దేవుడు మాట్లాడటం జరిగింది. క్రొత్త నిబంధన విధానంలోకి వచ్చేసరికి తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట మనకు కనబడతా ఉంది. ఏంటంటే ఈ చక్కని మాట మరి మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో కాగా మీరిలాగు నడుచుకుని దేవుని సంతోషపరచుకొని కోరుచున్నారు, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొనుచు ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎలాగ సంతోషపరచాలి, దేవుని సంతోషపరచటం నేర్చుకోవాలి, ఆ ప్రకారంగా మనం నడవాలి, ఈ విషయంలో మనం అభివృద్ధి చెందాలి, అలా మీరు నడుచుకుంటూ నేర్చుకుంటూ దేవుని సంతోషపెట్టే విషయంలో అభివృద్ధి చెందాలని ప్రభువైన యేసునందు నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను అంటాడు. ఇది ప్రతి క్రైస్తవుడికి అవసరమే. ప్రభు దగ్గర నేర్చుకోవాలి, మరి ప్రభు యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, ప్రభుని సంతోషపెట్టే విషయంలో అభివృద్ధి చెందాలి. ఇది మనకు మేలు, దేవుని యొక్క కోరిక కూడా అయి ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అంటాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానం అన్నమాట. నేర్చుకుంటే దేవుని దగ్గర, ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర మీరు నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, ఈ విషయంలో మీరు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి భయపడే విషయంలో, ఆయన కట్టడలను అనుసరించి నేర్చుకునే విషయంలో, గ్రంథాన్ని చదివే విషయంలో, బ్రతుకు దినాలన్నిటిలో కూడా దేవుని సంతోషపెట్టే విషయంలో అభివృద్ధి చెందుతూ ఎలా ఉండాలో అలాగనే మనం విధేయత కూడా నేర్చుకోవాలంట. ఆయన దేవుని కుమారుడై ఉండి విధేయత కలిగి ఉన్నాడు, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ప్రభు వలె మనం కూడా విధేయతను నేర్చుకోవాలి. విధేయత కలిగి ఉంటే మనకే దీవెన. చాలామందికి వాళ్ళ విధేయత అనేటువంటి పేరే తెలియట్ల, ఎవరి దగ్గర విధేయత ఉండాలి, ఎలా విధేయతగా ఉండాలి, విధేయత అంటే ఏంటి, ఈ మాట చాలా అరుదుగా వినబడతా ఉంది ఈ దినాల్లో. ఎక్కడ చూసినా విధేయత లేదు, భయం లేదు, దేవుని సంతోషపెట్టే విధానం లేదు. ఎవరి సంతోషాన్ని వాళ్ళు కోరుకుంటూ ఎవరి ఇష్టానుసారముగా వాళ్ళు భక్తి చేసి అందులోనే దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నారు కానండి,
అది మాత్రం దేవుని చిత్తము కానే కాదు. దేవుని దగ్గర ఆయన మాటలు నేర్చుకోవాలి, ఆయన మాటల్ని అభ్యసించాలి, ఆయన మాటలను మర్చిపోకుండా మనం ప్రతిదినము కూడా మరి అభ్యాసం చేసే విషయంలో మంచి ప్రావీణ్యతను సంపాదించాలి. సంపాదించి ఆయన దగ్గర ఇంకా నేర్చుకునే విషయంలో ఇంకా ప్రావీణ్యత సంపాదించి ఒకదాని వెనక ఒకటి విధేయతను కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పటి వరకు మనం చూసిన అంశాల్లో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం వలె మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడయ్యుండి మరి విధేయతను మనకు చూపించాడు. ఎంతో శ్రమ అనుభవిస్తూ హింసింపబడుతూ శోధింపబడుతూ ఆయన నలగగొట్టబడుతూ మరి ఎంతో శ్రమ కోర్చి నోరు తెరవక గుర్రెవలే మౌనముగా ఆయన తల వంచుకొని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మరి ఎంతో విధేయతను చూపించాడు. ఆయన వచ్చిన పనిని ఆయన నెరవేర్చడం కొరకు విధేయత చూపించాడు. మీరు కూడా ఇలాగుండండి. ఈ విధేయత అపొస్తలైన పౌలు గారు కూడా మనకు నేర్పుతూ ఉన్నారు. నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునడే అని చెప్పి భక్తుడి సవాలుతో కూడినటువంటి ఒక మాటను మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. మరి అలాగనే మనం ఇంకా విధేయతతో పాటు అపొస్తల యొక్క బోధన కూడా మనం నేర్చుకోవాలి. అపొస్తల బోధ మరి మనం చాలా అవసరం మనకి. ఈ రోజుల్లో ఎన్నో బోధలు ఉన్నాయి, మనుషులు కల్పించిన పద్ధతులు, వ్యర్థమైనటువంటి బోధలు, మనుషులు కల్పించినటువంటి బోధలు, ఎన్నో రకరకాల బోధల మధ్య మనం అనుదినము మన కన్నులతో మనం చూస్తూ మన చెవులతో మనం వింటున్న ఈ దినాల్లో మనము అపొస్తలుల బోధ ఏది అని గమనించాలి. ఆ బోధ కాకుండా వ్యతిరేకమైన బోధ ఏదైనా కనబడుతుందా అని మనం పరిశీలన చేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉందన్నమాట. రోమాపత్రిక 16:17 మనం గమనించినట్లయితే, సహోదరులారా మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగ చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొరుచున్నాను. భేదాలు కలిగించే బోధ, ఆటంకాలు కలిగించే బోధ, గ్రంథములో లేని బోధ, మనం నేర్చుకున్న అపొస్తలుల బోధ కాకుండా మరి యొక్క బోధ అన్నమాట. ఇట్టి బోధనంట మనం కనిపెట్టాలంట. ఇది మన పని, వినేవారి పని. వినేవారు అనుకుంటారు మాకేం పని లేదులే, చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు, దేవుడి దగ్గర ఆళ్లే లెక్కప్ప చెప్పుకుంటారు అనుకుంటారు, కానండి వినేవాళ్ళకు కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వినేవారు కూడా ఏది సత్యమో ఏది అసత్యమో జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్తగా వినాలి. లేఖనానుసారమైన బోధ, అపొస్తల యొక్క బోధ కాదా, వ్యతిరేకమైన బోధ, భేదములు కలిగించే బోధ, ఆటంకాలు కలిగించేటువంటి బోధ ఏది? ఈ బోధ మన వినే బోధ, మనం నేర్చుకునేది ఏంటి అనేటువంటిది మనము కనిపెట్టి జాగ్రత్తగా వారిలో నుంచి తొలగిపోమ్మని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారిలో నుంచి మీరు బయటికి రావాలి. అన్ని కచ్చాబిచ్చగా చేసి ఉండొద్దు. వ్యతిరేకమైన బోధలు, ఆటంకాలు కలిగించే బోధలు, భేదాలు కలిగించే బోధలు, బైబిల్కి వ్యతిరేకమైన బోధలు, సొంత బోధలండి, మనుషులు కల్పించిన బోధలు, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని నమ్మి నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని దేవుడు చాలా వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. వ్యర్థంగా మన సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. విలువైన ఈ జీవితంలో విలువైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనకిచ్చిన ఈ జ్ఞానంలో మనము చదువుకునేటువంటి ఈ గ్రంథంలో ఏమి వ్రాయబడిందో అది బోధించబడుతుందా, గ్రంథంలో లేని విషయాలు బోధించబడుతున్నాయా అని చెప్పేసి మనము నేర్చుకోవాలి, వినాలి, పరిశీలించాలి. అవసరమైతే వాటిలో నుంచి బయటికి రావాలి. ఇది కూడా మన పని. తర్వాత మనం ముందున్నటువంటి పితరులు, భక్తులు, వారి యొక్క జీవితాలు, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనము చూచి నేర్చుకోవాలి, చదివి నేర్చుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:9 ఒక చక్కని మాట మనకు కనపడుతుంది, మరియు నా వలన మీరు విని నేర్చుకొని అంగీకరించితిరో. ఏదైతే విని మీరు నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితిరో, అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడో కూడా వివరంగా వ్రాయబడింది. ఏమీ చేయకుండా దేవుడు నాకు తోడుగా ఉండాలని మనం కోరుకుంటాం.
ఏ పని చేయకుండా ప్రతిఫలాన్ని ఆశించడం చాలా తప్పండి. దేవుని యొక్క పనిని మనం చేయాలి, నేర్చుకోవాలి. దేవుని దగ్గర నేర్చుకున్న వాటిని అంగీకరించాలి. అంగీకరించిన వాటిని ఉన్నవి ఉన్నట్టుగా మనం ఏదైతే విన్నామో ఏదైతే మనం చూచేమో వాటిని అభ్యాసంతో మన నిత్య జీవితంలో చేయడానికి మనం సిద్ధపడాలి, ఇష్టపడాలి. అది దేవుడు సంతోషపడే కార్యక్రమం. అలా మనం చేయడానికి సిద్ధపడి ఉన్నట్లయితే అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మనకు తోడై ఉంటాడు. మనల్ని విడిచి ఎక్కడికి అన్నడు కూడా ఆయన వెళ్ళడు, మనతోనే ఉంటాడు. మనం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు, మనం ఇంటిలో ఉంటే ఇంటిలో ఉంటాడు, వెలుపల ఉంటే వెలుపల ఉంటాడు, ఎక్కడ మనము కూడి ఉంటే అక్కడ ఆయన మనతో కూడా ఉంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుడు నీతో ఉంటాడు. ఒక క్రైస్తవుడిగా భక్తుల ప్రవర్తన మాత్రమే కాకుండా, అపొస్తలుల బోధయే కాకుండా, అలాగనే మరి దేవునికి భయపడి నేర్చుకునేటువంటి, దేవుని సంతోషపెట్టేటువంటి విషయాలు మాత్రమే కాకుండా మేలు చేయ నేర్చుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా కీడెవరికి చేయకూడదు, మేలు చేయ నేర్చుకోవాలి. యెషయాగ్రంథము 1:17 స్పష్టంగా వ్రాయబడింది ఏంటంటే, కీడు చేయటం మానుకొనుడి, కీడు చేయటం మానుకొనుడి. ఎంత స్పష్టంగా వ్రాయబడిందంటే ఈ మాట, కీడు చేసే విషయంలో మౌనంగా ఉండండి, మానేయండి. అసలు అది చేయటానికి లేదు. మేలు చేయ నేర్చుకునుడి. చేత కాకపోతే నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, పదే పదే అభ్యాసం చేయాలి. పదే పదే మనం దాన్ని మరి సంపాదించుకోవడానికి, పదే పదే దాన్ని అభ్యాసం చేయటానికి మనం ఇష్టపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కానీ కీడు మాత్రం ఎవరికీ కూడా చేయకూడదు. మనకి కీడు చేసినా సరే మనం మేలు చేయాలి. ఇది మనకు దేవుడు నేర్పినటువంటి పాఠం. మనకి కీడు చేసిన వారి సైతం మేలు చేయటం నేర్చుకోవాలి. కీడు ఎవ్వరికి చేయకూడదు. యెషయాగ్రంథంలో రాయబడిన చక్కని మాట అన్నమాట, కీడు చేయటం మానుకొనుడి. ఒకవేళ చేస్తూ ఉంటే, చేయాలనే మనసు ఉంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విషయంలోనైనా ఆ మనసు ఏలితే దాని నుంచి విడుదల పొంది బయటికి రావాలి. మానేయాలి ఆ పనిని, ఆ ఆలోచన మానేయాలి, ఆ తలంపు మానేయాలి. అందులో నుంచి మారు మనసు పొందాలి. మేలు చేయటానికి సాధన చేయాలి, మేలు చేయ అభ్యాసం చేయాలి. మనం మేలు చేయడానికి ఇష్టపడినట్లయితే మన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని చూసి సంతోషపడతా ఉంటాడు. మరి ఇంకొక విషయం ఏంటంటే, మేలు చేయటం మాత్రమే కాదు, సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసే విషయంలో దేవుని యొక్క లేఖనాలు ఏమి సెలవిస్తున్నాయో, తీతు పత్రిక 3:14 ఓ చక్కని మాట వ్రాయబడింది, నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము. మరలా చదువుకున్నాం ఈ మాట, నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల యొక్క కట్టడలంట, మనుషుల యొక్క కట్టడలు సత్యములో నుండి తొలగిపోయేలాగా చేస్తాయి. ఏదొక హేతువును చూపించి మనుషులు అనేకమైన కల్పన పద్ధతులను, కల్పన కథలను మొదలు మన ఎదుటికి తీసుకొని వస్తారు. అట్టి వాటిలో నుంచి, అట్టి మనుషులు కల్పించిన కట్టడాల్లో నుంచి మరి లక్ష్య పెట్టక విశ్వాస విషయములో, విశ్వాస విషయమున స్వస్థులగునట్లు. అంటే విశ్వాస విషయంలో మనం స్వస్థులగుటం అంటే మన విశ్వాసానికి ఎన్నడూ కూడా అవిశ్వాసం కలిగించేటువంటి స్వభావం మనల్ని ఏలకుండా మన బుద్ధికి, మన మనసుకు స్వస్థత కావాలి. ఈ దినాల్లో చాలామంది శరీరం కొరకు స్వస్థతలను చూసుకుంటున్నారు. మంచిదే, శరీరానికి ఆరోగ్యం అవసరమే, శరీరానికి స్వస్థత అవసరమే. అంతకంటే ప్రాముఖ్యంగా ఆరోగ్యవంతమైన శరీరమైన మట్టిలో పడిపోద్ది, మరి ఆరోగ్యం లేని శరీరమైన ఆ మట్టిలోనే పడిపోద్ది. కానీ మన ఈ దేహంలో దేవుడు ఒక ఆత్మను ఉంచాడు, మనకొక స్వభావాన్ని ఉంచాడు, మనకొక నియమాన్ని ఉంచాడు. ఈ విషయంలో మన స్వభావానికి
స్వస్థ బుద్ధి కావాలంట. మన బుద్ధికి స్వస్థత కావాలి, మన మనసుకు స్వస్థత కావాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. మన బుద్ధే కీడును కోరే బుద్ధి అయితే, మన బుద్ధే మంచిది కానట్లయితే నిత్య నరకం మన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ఆ నరకంలో ప్రవేశించటం మనకి మనము దేవునికి ఇష్టం లేదు. కనుక ఆయన అంటున్నాడు, నీ విశ్వాసాన్ని బాగు చేసుకో, నీ స్వభావానికి స్వస్థత కావాలి, నీ బుద్ధికి స్వస్థత కావాలి. మరి దేవుని యొక్క ఆజ్ఞలను నేర్చుకొని ఆయనకు భయపడి ఆయన కట్టడలను సాధన చేసే విషయంలో నీ విశ్వాసాన్ని కూడా ముందు బాగు చేసుకోవాలి. అవిశ్వాసాన్ని నుండి విడుదల పొందాలని ఆ యొక్క విశ్వాస విషయంలో స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించని మరి పౌలు గారు సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. విశ్వాసంలో అనేక మంది భ్రష్టులై అవిశ్వాసులైపోతున్న దినాల్లో స్వస్థత కావాలి, స్వభావాన్ని బాగు చేసుకోండి, మీ బుద్ధిని బాగు చేసుకోండి అని యపస్సులైన పౌలు గారు కఠినంగా గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119:73 ఒక మాట వ్రాయబడింది, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధిని దయచేయమని దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చేతులు చేసిన నిర్మాణము, ఈ నిర్మాణాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉందంట. ఈ నిర్మాణాన్ని చూసినప్పుడు మరి దేవుని యొక్క ఆజ్ఞలు నేను ఇంకా నేర్చుకోవాలి, నన్ను నిర్మించిన నా దేవుని యొక్క కట్టడలు నేను ఇంకా నేర్చుకోవాలి అని నేర్చుకునే విషయంలో నాకు బుద్ధిని దయచేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో అనేకమని ఇందాకే చెప్పే నేను, ఎన్నో భౌతిక సంబంధమైన అవసరాల కొరకు మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, మేలుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, అద్భుతాల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, స్వస్థతల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నా బుద్ధిని స్వస్థపరచు అనే ప్రార్థన ఈ దినాల్లో ఎక్కడా కనపట్ల. ఇదొక విచారకరమైన సంగతి. దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు, యాజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధిని దయచేయము, జ్ఞానమును దయచేయము, నా బుద్ధిని బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మనకిట్టి ప్రార్థన ఎంత అవసరమై ఉంది. దావీదు గారి ప్రార్థన, పౌలు గారి హెచ్చరికలు, దేవుని యొక్క కోరిక మరి దేవుని పిల్లలమైన మనతో మాట్లాడుతూ ఉన్న ఈ దినాన మరి మనం ఒక నిర్ణయం చేసుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. ఎలా దేవుని సంతోషపెట్టాలి, ఎలా దేవుని యొక్క కట్టడలని నేర్చుకోవాలి, దేవుని చిత్తానుసారంగా ఎలా ప్రార్థించాలి, ఎలా నేర్చుకోవాలి అని దేవుని సన్నిధిలో మనం మోకరించి, నాకు నేర్పించు ప్రభువా, ప్రతిదీ నాకు నేర్పించు. రాజుగారు అయ్యుండి, జ్ఞాని అయ్యుండి, దేవునికి ఇష్టుడైన దావీదు మహారాజు అంటాడు, నాకు బుద్ధిని దయచేయము, నీ కట్టడలు నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లుగా నేను నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నన్ను నాకు నా బుద్ధికి జ్ఞానాన్ని దయచే, నాకు జ్ఞానము దయచేయమని, నా బుద్ధిని మరి సరిచేయమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇట్టి ప్రార్థన ఈ దినాల్లో మనకందరికీ ఎంతో అవసరమైంది. నేర్చుకునే ప్రార్థన ఉంటే మనకెంతో మంచిదండి, ఎంతో మేలు. ఇట్టి మేలు మనకు కావాలి అంటే మనందరం ఈ యొక్క ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. నీ సన్నిధిలో మేము ఏది నేర్చుకోవాలో, ఏది సత్యమో ఏది అసత్యమో నీ ఆజ్ఞలు గైకొనినట్లుగా, నిన్ను సంతోషపెట్టినట్లుగా మా యొక్క బుద్ధిని బాగు చేయము, మా ఆలోచనలు బాగు చేయి, మా తలంపులు బాగు చేయము. మా బ్రతుకు దినాలన్నింటిలో మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలం అంతటిలో నీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి కుటుంబంలోని ప్రజలందరినీ, అన్ని కుటుంబాలు దీవించమని, కుటుంబ అవసరాలు తీర్చమని, వాక్యాన్ని వింటున్న ప్రతి హృదయాన్ని తాకి మేలు చేయమని ఈ దీవెల్లన్నయ్యో నీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. మరొక అంశం ద్వారా మరలా వచ్చే మంగళవారం మనం కలుసుకుందాం. వందనాలు. నిడమానూరు జాక్నెల్ ఇన్స్టిట్యూట్లో 15 నుండి సమ్మర్ స్పెషల్ బైబిల్ కోచింగు ఇవ్వబడుతుంది. మరి అక్కడ ఇంకా కంప్యూటరు కోర్సులు, చాలా రకాల కోర్సులు ఉన్నాయండి. యవనస్తులైనటువంటి పిల్లలు, ఉద్యోగస్తులు, కాలేజీ యూనివర్సిటీ సెలవులు కనుక పిల్లలకు, యవనస్తులకు
మంచి సదవకాశాన్ని కల్పించారు మరియు ఆ అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను వందనాలు